అలా ఉంటుంది. సన్యాసి కూడా అలా ఉండే అవకాశం
చెప్పాల్సిన అవసరం ఉందండి. ఒకడు డబ్బులు సంపాదించి
చేసేస్తూ ఉంటాడు. వాడు బహిర్ముఖుడు అని వేరే చెప్పాలా, వేరే చెప్పకుండా. కానీ వీడు మహాత్మానుషుడు, వీడు బహిర్ముఖుడు సినిమా అని పర్టికులర్గా చెప్పాల్సి ఉంటుంది. ఒక కర్మపరాయణుడు ఉంటాడు, కర్మవారి కర్మం చేసి స్వర్గాల లోకాలను పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు అంతర్ము కూడా బహిర్ముఖుడు ఒక ఉపాసకుడు ఉంటాడు. నేను ఏదో లలితా ఉపాసన చేస్తున్నాను, హనుమంతుడు ఉపాసన చేస్తున్నాను అని అనేది చెప్తాడు. చెప్పి ప్రచారం చేస్తాడు, నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి మీ సుఖాన్ని మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానంటాడు. ఆయన అంతర్ముఖుడు అంటారా బహిర్ముఖుడు అంటారు? ఉపాసకుడు యథార్థంగా ఉపాసకుడు అయినా కూడా బహిర్ముఖుడే. ఒకవేళ అదంతా బ్లఫ్ అంటే ఇంకా బహిర్ముఖుడని వేరే చెప్పాలి. కాబట్టి ఈ అంతర్ముఖత్వం అనేది దీంట్లో నెగ్గడం చాలా కష్టం, అంత తేలిక కాదు. అమానత్వం ఏ హేతువులు మనిషిలో ఈ మానవులు అంటే అభిమానం అనగా పొగరు లేక గర్వము లేక అహంకారము ఏ విషయములు ఆ వాటికి గర్వమును నిర్మాణం చేస్తాయో వాటిని అన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. తన గొప్పతనము ప్రతిపాదించుకుంటా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది. ధనవంతుడు తాను గొప్పవాడుగానే లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. విద్యావంతుడు తాను గొప్ప విద్యావంతుడు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. బలవంతుడు తాను గొప్ప బలవంతుడు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. సో రూపస్సు ఇప్పుడు కావాల్సింది తాను చాలా అందగాడలో లేక అందగట్టేలో మానము కలిగి ఉంటాను. సో అలాగే కులగర్వం మాది గొప్ప కులంలో పుట్టినాను అనేటువంటి ఒక గర్వంలో మనుషులు ఉంటారు. అలాగే సాధు సంతులు కూడా మేము ఉత్తమమైన ఆశ్రమంలో ఉన్నాము అనే ఆశ్రమములకు చెందిన అహంకారము గర్వము కలిగి ఉన్నట్టయితే అది కూడా తప్పే. ఇది కూడా బహిర్ముఖత్వం తప్పంటే అంటే ధర్మాధర్మంలో మీమాంస కాదు, ఇది ధర్మవాధర్మంలో సమస్య కాదు, బహిర్ముఖుడా కాదు. కనుక మాది ఉత్తమమైన ఆశ్రమము అనే ఆ రకంగా మేము సర్వత్యాగం చేసినాము, మేము సన్యాసులము, పరమాంస పరిరాజకులము, సరస్వతి మేము సరస్వతులము అని ఈ విధంగా లేదా ఇంకా ఏమైనా కొన్ని టైటిల్స్ పెట్టుకోవచ్చు. అలాగా సన్యాసి శ్రేష్ట ఫలానాస్వామి పెట్టుకోవచ్చు, లేదా వైరాగ్య ధురంధర ఫలానాస్వామి టైటిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆత్మజ్ఞాననిష్ట సోమస్ స్వామి. ఇప్పుడు డిగ్రీ పెట్టుకుంటే ఎంఏ ఒప్పుకోవాలనుకోండి, మీరు పరీక్ష పాస్ కాకుండా డిగ్రీ ఎంఏ పెట్టుకుంటే ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు లా ఉంది, కెన్ బి అరెస్టెడ్. యూ కెనాట్ పుట్ డిగ్రీ కలిపారు ఎంఏ పెట్టడానికి ఎంఏ పాస్ అయితేనే ఎంఏ పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. క్రిమినల్ కోర్టులో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అక్కడ, కానీ టైటిల్ వేస్టం, పేరుకి ముందు పెట్టుకునేది టైటిల్, దాని మీద ఏ లా లేదు. మీరు వైరాగ్య బ్రహ్మగా అని చెప్పుకోవచ్చు, బ్రహ్మ విద్యా విషయాలుగా అని చెప్పుకోవచ్చు, మీరు ఇచ్చ యథేచ్ఛగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అక్షరాలు కూడా క్షణాల డిగ్రీ ఉంటుంది చూసారా, అది పెట్టుకున్నారా అరెస్ట్ అయిపోతారు. ఇప్పుడుగా టైటిల్స్ పెట్టుకోవడానికి ఏలా లేదు కాబట్టి పెట్టుకోవచ్చు. సో ఆ రకంగా ఆశ్రమం ధర్మం ఉన్నట్లయితే అది కూడా బహిర్ముఖమే అవుతుంది. ఇప్పుడు మఠాలు ఉన్నాయి, మా మఠము ఆ మఠము కంటే గొప్ప పది అన్నారంటే పడిపోయారంటే మహామాయా అని పడిపోయారు. మాయా మహా ఠగి పెట్టు, మాయా మహా ఠగి హంస అది కాదు, దాని తర్వాత నాకు పడిపోయారు, మాయలో పడిపోయారు. మా మఠం గొప్పది అన్నారే పడిపోయారు, మా మఠం అంటేనే మాయలో పడిపోయారు, గొప్పది అంటే ఇంకా లోపిక పడిపోయింది కాదు. సో సో ఆ విధంగా ఆశ్రమం కొంతమందికి అధికార దర్పము కలిగి ఉంటారు.
కనపడుతుంది కూడా. మనిషి బాడీ లాంగ్వేజ్లో అధికార దర్పము కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకున్నాం, అధికార దర్పము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అదంతా కూడా మానవంలోకే వస్తుంది. అలాగే కొంతమంది మేము గొప్ప తపశ్చాములము అని చెప్తారు. కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉండి ఆ విషయం ఎంతమందికి మీరు పడితే అంతమందికి తెలియజేస్తారు. మేము ఉపవాసం సో ఏమండి, తను ఒకసారి మొత్తం కూడా అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది, వచ్చి మీరు ఆశీస్సులు ఇవ్వాలి అని పిలిస్తే ఏడా నేను వెళ్ళకూడదు ఉందా, ఉపవాసం ఉన్నాను, నేను నీరసంగా ఉంది, ఇప్పుడు అక్కడికి ఎలా వస్తాను అనుకుంటున్నాను అనుకోండి. హిమాలయాల్లో 3 సంవత్సరాలు ఆ గుహలో తపస్సు చేశాను అని మీకు ఎవరైనా చెప్పినట్లయితే ఆయన తపస్సు చేశారా మానేరా అనే విషయం అనేటువంటి ఆయన మాని అనే కేటగిరీలో చేసిన మానియే, చేయకుంటే మాని కూడా కాదు దంభి నెక్స్ట్ కేటగిరీలో. కాబట్టి అలాగా చెప్పుకోకూడదు. గొప్పదనాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తే ఆ గొప్పదనం యథార్థమైతే మానవం, అయథార్థమైతే అసత్య వచనమే అవుతుంది. కొంతమంది అన్నారు దంభాపదన వచనంలో కొంచెం అభిప్రాయం, కానీ మానవైతే కాదు, సత్యమైనప్పుడు మానవం అవుతుంది. సత్యమైతే భజనము, మేము చాలా తక్కువ భజన చేసినాము. ఈశ్వరుణ్ణి భజించటంలో మేము చాలా ఉన్నతమైన స్థితికి చేరినాము అని ఎవరైనా చెప్పారు. ఇది మానవం మనకు మేము కాశీ గంగా స్నానాన్ని 200 సార్లు చేసినాము అంటే మానవం. సో ఆ విధంగా ఇప్పుడు ఈ అమానిత్వం అదంతత్వం నియమాంశం చూసారా, దీన్ని కరెక్ట్గా ప్రిసైజ్గా ఆ రెండు పదానికి అర్థం తెలుసుకుని దాన్ని మీరు సమకాలీన సమాజంలో అన్వయించే ప్రయత్నం చేస్తే అమానిత్వము అదంతత్వము దాన్ని చూపే కూడా అసలు ఉండరాదని అనిపిస్తుంది. ఎందుకంటే లోకంలో మానవ దంభము చాలా చాలా ఎక్కువ స్థాయి విజ్ఞాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నారు. తాము ఏమైనా తెలుసు, కొద్దిగా తపస్సు చేస్తే మేము తపస్సు చేశాము అని లోకాలను ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఈశ్వరుణ్ణి భజిస్తే, మీరు ఈశ్వరుణ్ణి భజిస్తే ఆ విషయాన్ని 10 మందికి తెలిసి ఇట్లాగా ఈశ్వరుణ్ణి భజించడం, లేదా ముందు తెలియకపోయినా తర్వాత చెప్పి 10 మందికి తెలిసి ఇట్లా చేయడం, ఇదంతా కూడా అంటే తాను గొప్ప భక్తులుగా భక్త శిఖామణి అని టైటిల్ పెట్టేసాం. భక్త శిఖామణి స్వామి తత్వనిరానంద సరస్వతి అని టైటిల్ పెట్టేసుకుని కాదు రెండు చేసేసి ఇచ్చేసాం. Thank you.
పాపం అటువైపు నిలబడి అలాగా కళ్ళు అలాగా అమాయకంగా చూసుకొని ఎలాగైనా ఈ రోడ్డు దాటడం ఈ గౌంతోటి గౌం మట్టి అయిపోతుంది కదా అని పాపం ఎలాగా అని అర్థం కాగా రాలేకుండా ఈ ఇద్దరు మాన్స్ వీళ్ళు యువకులు మంచి మనుషుల్లో ఉన్నటువంటి సన్యాసులు ఒకతను ఆమె యొక్క ఇబ్బందిని గమనించి వెంటనే దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క క్షణం అంటే ఆమెకు ఏమవుతుందో తెలిసి లోపల ఆమెను తన రెండు చేతుల్లో పైకి ల్యాండ్ చేసి ఇటువైపు దింపేశాడు. ఆవిడ హ్యాపీగా లోపల మళ్ళీ ఈ మాన్స్ ఇద్దరు వెళ్ళాడు. ఇంకా మొనాస్టరీ వచ్చేసి అరగంట సేపు బురదలో నడిచేప్పటికీ ది రీచ్ ది మొనాస్టరీ. అప్పుడు ఆ పక్కన ఉన్న మాంకు ఇద్దరు ఉన్నాం కదా అతను ఇంకా ఉండబట్టలేక అమ్మాయి యువతి కదా మనం సన్యాసం కదా ఆమె అలా చేతుల్లో పైకి లేవతీసేయటం కౌగులించినంత పని ఉంటుంది అలా లేవతీసి పట్టుకుంటా అలా చేయటం అది మనకు తగదు కదా అని అడుగుతాడు. అడిగితే అక్కడ మాంకు అంటాడు నేను అమ్మాయిని లేవతీసి నిద్ర పెట్టేసి 30 నిమిషాలైంది నువ్వు ఇంకా అమ్మాయిని విధులు పెట్టలేదయా అని అంటాడు. కాబట్టి త్యాగము అంటే మేము సన్యాసము కుటుంబ త్యాగం చేశాము ప్రణాళిక త్యాగం చేశాము అని అలా చెప్పకూడదు. ఈ త్యాగం దగ్గర మీకు రహస్యం చెప్తా. మీరు ఇంతవరకు ఇంతవరకు ఏం త్యాగం చేశారు అన్నది ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ రిలవెంట్. అది అసలు ఇంపార్టెంట్ మాట అలాంటి పెట్టండి. అది అసలు టాపిక్కే కాదు. మీకు మీ దృష్టి ఎక్కడ ఉండాలంటే ఇంకా త్యాగం చేయాల్సింది ఏమి ఉన్నది అనే దాని మీద ఉండాలి. ఇంకా ఏదైనా ఉందా అని ఎప్పటికీ అలా చెక్ చేసుకుంటాం. ఎవరు త్యాగం చేసాం, ఇది త్యాగం చేసాం, అది త్యాగం చేసాం అని లిస్టు రాసుకోవడం కాదు. ఇంకా ఏముందని లిస్టు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కిచెన్ గృహిణీలు ఉంటారు, కొంచెం పాతకాలపు గృహిణులు ఎలా ఉంటారో మనం అనుకుంటున్నాను నేను వాళ్ళు తెలియదు. గృహిణులు ఎలా ఉంటారంటే కిచెన్లో ఏమి గిన్నెలు ఏమి డబ్బాలు ఉన్నాయని ఆలోచించుకోవాలి. ఇంకా లేదు ఏమిటి కొత్త మోడల్ ఏమో వచ్చాయి, కొత్త టైపు డబ్బాలు ఏమి వచ్చాయి, ఏమి లేవు కిచెన్లో, ఏ రకమైన మార్కెట్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ ఏమున్నాయి ఉన్నాయి 1000 రకాలు ఉన్నాయి, అవన్నీ నిష్కర్షణతో కూర్చుంటాం. అలాగే మనం కూడా ఏమి త్యాగం చేసినాము అనే దృష్టే ఉండకూడదు. ఒకవేళ నేను ఫలాది త్యాగం చేశాను అని వీటికి దృష్టిలో ఉంది అంటే వాడు త్యాగం చేయలేదు అని అది సుతరాము విశ్వ అది మనస్సు నుంచి పక్కకి పోతే అది త్యాగం అలా ఉన్నా. కాబట్టి త్యాగాన్ని చేసి కొద్దో గొప్ప ఆ త్యాగం ద్వారా మానవును పెంచుకునే ప్రయత్నం చేయుట చాలా తప్పది. ఇది బహిర్ముఖ కోణంలో పడుతుంది కాబట్టి అది ఉండాలి. తర్వాత మేము చాలా వినయము గలవారము వినయశీలుగాము అనేటువంటి మానము కూడా ఉండాలి. మాకు అహంకారం అనేది స్వరము లేదు అనే మానము కూడా తిరుపతి లక్ష్మీ నరసింహం గారి పుస్తకంలో ఉంది. ఆయన అంటారు ఒక ఆయన సభ వేదిక మీద అంటాడు ఈ సభ మొత్తంలో ఆత్మశ్లాఘన లేనివాడు నా అంతటి వాడు ఎవరైనా ఉన్నారా, ఇంతమంది ఉన్నారు మీలో ఎవరైనా ఉన్నారా, ఇంతమంది ఉన్నారు ఏమో పరనింద చేయని మహానుభావుడు ఎవరైనా ఒక్కడున్నాడని ఇంతమందిలోనూ అని అంటారు. ఎలా ఉన్నాయి ఈ వాక్యాలు? సో కాబట్టి మాని మాని అంటే గర్వి, గర్వి నిగర్వి అనే పదవి ఉంటాం. గర్వి ఆపోజిట్ నిగర్వి, అమానిత్వం అంటే నిగర్వి మమ్మ అన్నమాట. సో గర్వి గర్వము గలవాడు, దర్పము గలవాడు అంటే మా
ఏ రూపంగా ఉంటుందంటే ఆత్మ శ్లాఘనం. ఏదో పేరు పెట్టి తపస్సు కావచ్చు, బలం కావచ్చు, రూపము కావచ్చు, అధికారము, త్యాగము, భజన, ఈశ్వర భజన, ఏదో ఒకటి పేరు పెట్టి తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తుంది ఆత్మ. చాలా లిస్ట్ కింద చెప్పాను మీకు, వీటిల్లో ఏదో ఒక దాని గొప్పది, వీటి ద్వారా నేను గొప్ప వాడము అని లోకానికి ప్రయత్నం చేసే, లోకానికి తెలుపు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఎవరైనా అదే స్వామీజీ దాన్ని పెట్టుకొని దండం పెట్టారనుకోండి, దండం పెడితే మీరు ఏం చేయాల్సి ఉంటుంది?
మళ్ళీ వ్యూహం ఆశీర్వచనం చేయటం, చుట్టుపక్కల వాళ్ళు దండం ఉంచడం, ఇవన్నీ కూడా ఇదంతా మళ్ళీ అదంతా కూడా బహిరంగ పక్కంలో పడుతుంది. అంటే మనం పెట్టడం అనేది మంచిదే, నేను ఇప్పుడు ఏం దాదాపు లేదు ఉంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ మీకు డిస్క్రైబ్ చేస్తుంది. ఎవరు మిమ్మల్ని పలకరించలేదు అనుకోండి, హైగా మీరు ఏకాంతంగా గుంపులో కూడా ఏకాంతంగా శాంతంగా అంతర్ముఖులుగా ఉండిపోవచ్చు. కాబట్టి మానత్వం అన్నది అంతర్ముఖత్వానికి మొదటి మెట్టు. ఇక రెండవది అదమ్మత్వం. కాబట్టి అమానత్వాన్ని ఏదో చిన్న మీద కష్టపడి జీవితంలో సాధించడం సంభవమే, కానీ అదమ్మత్వం చాలా కష్టం. దంభము అంటే కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేశారంటే, తనలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటిస్తే అది మానత్వం అవుతుంది, తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే దంభం అవుతుంది అని వర్ణించారు. అంటే ఆ దంభం చేయడమాట హైపోక్రసీ, అంటే తనలో ఆ గుణం లేదు కానీ ఉన్నట్టుగా బయట చెప్పుకుంటూ దాన్ని దంభం. MBBS ఫస్ట్ ఇయర్ చదువుతో MBBS అని కాపు వేసేసుకోండి, వివాహం అవుతుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంటాడు MBBS అని వేసేసుకోండి, అది దంభం అవుతుంది అని ఒక వ్యాఖ్యానం. ఇంకా MBBS క్వాలిఫికేషన్ రాలేదు, ఈ లోపల పెళ్లి కార్డులో వేసేసుకోండి, వీళ్ళందరూ వెరిఫై చేశారు అబ్బే MBBS. అలా చేయకూడదు, MBBS అని వేయకూడదు. ఒకవేళ వేస్తే బ్రాకెట్లోనో ఏదో వేయాలి, లేకపోతే MBBS నాట్ కంప్లీట్ అని బ్రాకెట్ అదే ఏమేమిటో అదే లేకుండా MBBS పెద్ద అక్షరాలతో వేసేసారు అనుకోండి దమ్మం. ఎందుకంటే హీజ్ నాట్ MBBS ఎట్ దమ్మం అని ఒక వ్యాఖ్యానం. కానీ మరి శంకర్లు అలా వ్యాఖ్యానం చేయట్లేదు. శంకర్లు ఏమంటున్నారంటే, నువ్వు చేస్తున్న ధర్మం ఏదైతే కలదో దాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నారనుకోండి, రహస్యంగా మీరు ఉపవాసం ఉన్నట్టుగా రహస్యంగా ఉండిపోవాలి. ఎవరైనా కొంతమంది బాగా రోజు చూసి వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఏకంగా ఉన్నాడు, ఓహో బహుశా వేళ ఐదు తిథి ఏమిటి ఏకాదశ అందుకోసం ఏకంగా ఉన్నాడు అంటే అలాగే వాళ్ళు గుర్తుపడితే పట్టాలి తప్ప మీ తరఫు నుంచి వాళ్ళు గుర్తుపట్టేందుకు సహకారం చేయకూడదు. యూ షుడ్ వెయిట్, కీప్ ఇట్ హైడింగ్. ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నమాట వాస్తవం, అది ఇతరులకు తెలియరాదు, తెలిస్తే దంభము. ఇది మోస్ట్ డిఫికల్ట్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్, చాలా కష్టం. ఎందుకంటే మీరు ఏదైనా ధర్మాన్ని ఆచరించి అది నలుగురికి తెలిస్తే దంభం. కనుక మీరు ఇలాగ ఇది సూత్రాన్ని ఈ విధంగా నిర్వచించి లోకానికి అప్లై చేస్తే మీకు దంభం లేని వాడు అసలు ఎదురుంచుగా కనపడ్డాడు. చాలా కష్టం, మరి అంతర్ముఖత్వంలో అంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. చూడండి శంకరులు అలా చెప్పారు, అదమ్మిత్వం స్వధర్మ ప్రకటీకరణం దమ్మిత్వం. తాను చేసిన ధర్మము ప్రకటిస్తే అది దంభము, తాను చెయ్యని ధర్మము చేసినట్లుగా ప్రకటిస్తే దంభము అని ఇంకా ఇంకేం చెప్తాము. తాను చేసిన ధర్మము ప్రకటిస్తే అది దంభము. బ్రహ్మాండం గురించి ఒక అర్థం వెనక్తో అంత కథనే ఇంకా చెబుతున్న అర్థం. ఆ కథని మీరు ఎవరి మీదైనా మీకు ఎవరి మీదైనా ఒక బాణం వేయాలంటే, అంటే వాళ్ళ మీద ఒక నిందారోపణ చేయాలంటే, వాళ్ళు బ్రహ్మాన్ని కలిగి ఉన్నారు అని మీరు నిందారోపణ చేయాలంటే ఈ కథను కూడా వాడుకోవచ్చు. బ్రహ్మ కథ చెప్తున్నాను, బ్రహ్మదేవుడి సభ సత్యలోకంలో బ్రహ్మదేవుడు సింహాసనాధిష్ఠితుడై ఉండగా మహర్షులు సిద్ధులు అందరూ కూడా ఆ పేదోలకు ముందు ఉన్నతమైన బంగారు ఆసనములపై కూర్చుని ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్తు వేదములు పురాణములు ఇత్యాదులు మూర్తి భవించి ఆయన్ని సేవిస్తూ ఉన్నది. మహర్షులు సిద్ధులు శరత్కుమారుడు సనకుడు సనందనుడు వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళందరూ విద్యార్థులు మహాత్ములందరూ కూడా ఆ సింహాసనముపై కూర్చుని
ఇంకా అదే సమయానికి ఒక వైదిక వైదికుడు మూర్తి భవించిన వేదమాను ఒకదత్త విభూతిగా ఇక్కడికి వచ్చిన వాడు పెద్ద పిలక చేతిలో దర్భాలు ఒక చేతిలో కమండలం ఆ కమండలంలో నీళ్లు పంచ కండువ ఆ కమండలంలో నీళ్లు దర్భంతో చదువుకుంటూ అపవిత్రో విత్రోవా అని చదువుకుంటూ ఆ నీళ్లు చల్లిన చోట అన్ని వేస్తూ సభలో ఒక ఆయన ప్రవేశించారు. ప్రవేశిస్తే ఈ సభాసభులందరూ అవాక్కైపోయారు. ఇంత నిష్టా గరిష్ఠుడు అసలు సృష్టిలో చూడలేదు ఇది ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపడిపోయి తక్కువ లేచి నిలబడి అక్కడ మూడు నాలుగు సింహాసనాలు ఇంకా ఖాళీగా ఉంటే అయా మహర్షి ఆ దయచేయండి కూర్చోండి అదో సింహాసనం అంటే ఆయన దగ్గరికి రాబోయి ఇతరులు కూర్చుంటుంటే అపవిత్రమైన సింహాసనంలో నేను కూర్చోను అని అలా నిలబడిపోయి అప్పుడు బ్రహ్మదేవుడు కరిగారు ఎందుకంటే మీరు ఎవరో అతిథి వచ్చి అతిథికి మర్యాద చేయడం అదే దొరుకుతుంది కదా అతిథి వచ్చాడు ఆయన సీట్ కూడా ఇవ్వకపోతే ఈ పాపం నాకు అని భయపడి బ్రహ్మదేవుడు లేచి అయ్యా తమల్ని నేను గుర్తుపట్టలేదు బ్రహ్మదేవుడు సృష్టిలో పడే కానీ గుర్తుపట్టలేకపోయాను నేను దయచేయండి అని పిలిచాడు. అంటే బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏదో ఆసనం చూపించాడు. ఆసనం చూపిస్తే ఇతరులు కూర్చున్నట్లయితే అది మైలైపోతుందని నేను కూర్చున్నాను. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మరి ఆసనాలని ఇతరులు కూర్చున్న ఆసనాలే కదా మరి ఎలాగా అని కొన్ని నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోడానికి అభ్యంతరం అప్పుడు కూడా అభ్యంతరం అవుతుందా అంటే ఆలోచిస్తాను ఆగండి అని ఆలోచన చేయి. సరే మీ సింహాసనానికి అంత మైలు ఉండదని నేను అనుకుంటున్నాను అని ఆ బ్రహ్మదేవుడి సింహాసనం మీద కూర్చోబోయి నోమో ఇది కూడా అపవిత్రమే అయ్యి కాబట్టి నాకు కూర్చోడానికి స్థానమే ఇవ్వరా ఇంకా అంటే అప్పుడు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియదు. నాయన నా ఊళ్ళో కూర్చుంటావా ఎందుకంటే ఎవరు కూర్చోలేదు అంటే అప్పుడు ఆయన సరే నేను కూర్చోండి బ్రహ్మదేవుడు సింహాసనం మీద కూర్చున్నాక దర్భతోటి కమలలో నీళ్లు తీసి అపవిత్ర పవిత్ర చల్లి బ్రహ్మగారి ఒడిలో చల్లి అప్పుడు అతను కూర్చుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా దగ్గరగా చూసి ఓహో నేను అన్నా ముందుగా నేను గుర్తుపట్టలేకపోయాను నేను సృష్టించిన సృష్టిలో వాడలేను బహుశా నా సృష్టిలో వాడిని కాలంలో బ్రహ్మపడ్డానయ్యా నేను సృష్టించిన వాడవే నువ్వు నువ్వు దమ్ముడవు కదట్రా అని అంటే అవును కదా మరి ఇంతకాలం ఎక్కడున్నావు అది అడిగేదారు. ఇప్పుడు మీరు సమాధానం మీ మనస్సుకు అర్థమైందా ఇంతకాలం నేను బ్రిటన్లో ఉన్నానని చెప్పచ్చు. మీరు బ్రిటన్ మీద ఒక బాణం వేసి తెచ్చుకుంటే ఇంతకాలం నేను బ్రిటన్లో ఉన్నానని చెప్పచ్చు. లేకపోతే మీరు ఏదైనా వెటకారం చేసి తెచ్చుకున్నారనుకోండి ఎవరిని వెటకారం చేద్దామనుకుంటున్నారనుకోండి జుబ్లీ హిల్స్లో వెటకారం చేసి తెచ్చుకుంటే ఇంతకాలం నేను జుబ్లీ హిల్స్లో ఉన్నాను అనొచ్చు. అర్థమైందా ఒక ఆయన ఉన్నాడు ఇంతకాలం నేను ఫలానా ఆశ్రమంలో ఉన్నాను అని చెప్పి ఈ రకంగా మీరు ఆ కథను ఎలా కావాలంటే ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేయవచ్చు. సో అది ఓకే కాబట్టి తను చేసిన ధర్మాన్ని 10 మందికి ప్రకటించడము ధర్మం. ఓ మహాత్ములు ఉన్నది మీరు జపం చేసుకుంటున్నారు అనుకోండి ఇంట్లో కూర్చుని జపం చేసుకుంటే అది ధర్మము కాదు కానీ బయట అరుగు మీద కూర్చుని జపం చేసుకుంటే ధర్మం. మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి కావలసిన వాళ్ళనే కొన్ని పిలుచుకొని చేసుకోవచ్చు లేదా పెద్ద పత్రికలు వేసి మైకు పెట్టి చేసుకుంటే దమ్మము అయ్యే అవకాశం ఉందని ఆలోచించవచ్చు. మీరు ఏదో పూజ చేసుకుంటున్నట్టుగా ఉండే వాళ్ళందరికీ తెలిసిందంటే అది ఆ పూజాఫలం కొంత ఖర్చు అయిపోయింది అప్పటికే 18 రోజులు మీకు కీర్తి వచ్చిందంటే అది కొంత పుణ్యం అప్పటికే ఖర్చు అయిపోయింది. ఇది కాక మీరు ఇంకా పరిగెత్తిన ధర్మానికి తెలిసి ఇట్లా దానికి దంభం ఏదైనా కూడా జోడిస్తే అంతటి పవిత్రమైన కర్మ కూడా అది ఆత్మ అంతర్ముఖత్వానికి విరుద్ధమైనది. పవిత్రమైన కర్మలే అంతర్ముఖ విరోధిగా తయారవుతుంది. కాబట్టి దంభాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక హై
తెప్పించే ప్రయత్నము, సుతరాము చేయకూడదు. పైగా వక్షుని దాచి ఉంచుకునే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తన వక్షుని దాచి ఉంచుకునేటువంటి వాడు అదంతి అన్నమాట. ఆ లక్షణము అదంతిత్వము, అది అంతర్ముఖత్వానికి చాలా ప్రధానమైన లక్షణము. మీరు ఏదైనా దానం చేసి అది ఊరంతా ప్రకటించారనుకోండి, దంభము. దానంతటి ధర్మానికి తెలుస్తుంది, ఎందుకంటే పుష్పం వికసిస్తే దాని పరిమాణం నలుగురికి తెలుసు. అలాగే మీరు ఏదైనా ధర్మకార్యం చేస్తే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, మీ ఇచ్ఛతో సంబంధం లేకుండా అది పరిమాణానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పరిమళము అసలు పుణ్యకార్యములకు అట్టి పరిమళము కాదు, పరిమాణానికి తెలిసే అవకాశం. సో ఆ విధంగా తెలిసిన దానిలో దంభము ఉండదు. కానీ మీరు కనిపెట్టుకుని ప్రచారం చేసి నలుగురు చేత ప్రచారం చేయించినట్లయితే అది దంభము అవుతుంది. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ దీన్ని. ఈ టాపిక్ మీద వ్యాఖ్యానం చేసే ఎగ్గడం కష్టం, ఎందుకంటే మీరు రుచిగా నిష్పక్షపాతంగా మీరు వ్యాఖ్యానం చేస్తే చాలామంది మీద ఇది ఒక ఆఘాతం కింద ఏ ప్రమాదము కలదు. అదే అహింస, అహింస అంటే ప్రాణులను హింసించకుండా. హింస ప్రాణులను కేవలం మానవులను మనుష్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం కాదు, మనుష్యులను ఎలాగూ హింసించకూడదు, పశుపక్ష్యాదులను కూడా హింసించకూడదు. పశుపక్ష్యాదుల దగ్గర కూడా ఆపకూడదు, చెట్టు చేమలను కూడా హింసించరాదు. హింస మూడు రకాలు, మానసము, వాచికము, కాగితము. మీరు ఒక చోట కూర్చుని వీడు నాశనం అయిపోవు కాక అది కోరుకుంటే అది మానస హింస. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు మనస్సులో అలా కోరుకుని మీరు హింసను చేసినట్లే అవుతుంది. లేదా దేవుడు దండం పెట్టేటప్పుడు దేవుడా నీవు వాడు నాశనం అయిపోయేట్లా చూడు అని కనుక కోరినట్లయితే ఇది హింస. ఓ భక్తుడు తపస్సు చేశాడు, చేస్తే దేవుడు ప్రత్యక్షం, దేవత ప్రత్యక్షం. భక్తానికి కోరిక ఇవ్వకపోవడం, అంటే వీడు అన్నాడు నాకు రెండు కోరుకు, ఓకే కొన్ని రెండు కోరుకులు కోరుకో, ఎందుకంటే చాలా గొప్ప తపస్సు చేస్తుంది. ఒకటే, నాకు ఒక కన్ను పోవాలి, మా ఇంటి ముందు 5 అడుగుల 5 గజముల లోటు గొయ్యం ఉండాలి. ఇది ఒక మొదటి కోరిక. ఓకే గ్రాంటెడ్. రెండో కోరిక ఏమిటి, నాకు ఇచ్చిన వరానికి రెట్టింపు వరం మా పక్కన ఉన్నవాడికి. అంటే వాడికి 2 గజాలు పోవాలి, వాడి ఇంటి ముందు 10 గజాల లోపు గొయ్యం ఉండాలి. ఇది ఆయన కోరిక, దేవతని ఆయన ఇంటిగా కోరిక. అది మానస హింస అవుతుంది. ఆ విధంగా ఇతరుల ఏదైనా అటువంటి సంకల్పము కలిగి ఉంది, ఇందుట మానస హింస. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, సర్వే భక్తులు చూస్తున్నాం అని అనుకోవాలి తప్ప వీళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు నశించుకోవాలి అని అనుకుంటే అది మానస హింస. అలాంటి మానస హింసను ఎప్పుడు చేయకూడదు. తర్వాత వాచిక హింస, మీరు ఇతరుల మనస్సు గాయపడి ఇట్లా మాట్లాడాలనుకోండి, అది వాచిక హింస. మీరు ఒకవేళ చెప్పినది సత్యం కావచ్చు, మీరు అన్న మాట సత్యమే అవ్వచ్చు, సత్యమే అయినా ఇతరుల మనస్సును గాయపరిచే మాట మాట్లాడితే అది వాచిక హింస అవుతుంది, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఇక కాయిక హింస అంటే ఎవరైనా మనుషుల మీరు చేతో తోసేసారు లేకపోతే కొట్టారనుకోండి, అది హింస. తర్వాత పశువులను కట్టెతో కొట్టారనుకోండి, అది హింస అవుతుంది. తర్వాత అక్కడ చేవలో మీరు ఉన్నాయని తెలిసి కూడా టక్ 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 బూట్లతో నడిచి వెళ్ళిపోయేవాడు తొక్కేసి వెళ్ళిపోయారనుకోండి, తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా అది హింస అవుతుంది. తర్వాత చెట్టు చేమలని బరికేశారనుకోండి, ఆకులు పోసాయి, పువ్వులు పోసాయి, పువ్వులు జాగ్రత్తగా పోస్తే పర్వాలేదేమో నాకు తెలీదు, థింక్ అబౌట్ ఇట్. పువ్వులు కూడా కింద పడ్డ పువ్వులు తీసుకుంటే సరిపడుతుంది, ఆకులు కూడా కింద పడ్డ ఆకులు తీసుకుంటే సరిపడుతుంది. పత్రం పుష్పం భాగంపోయాం కదా, పత్రం ఒక్క పత్రం చాలు, ఆ ఒక్క పత్రము చెట్టు నుంచి పెట్టా కల కింద పడితే తీసుకోవచ్చు, పుష్పం కూడా అలా తీసుకోవచ్చు, పళ్ళు కూడా తీసుకోవచ్చు. సో అపోయం గురించి హింస లేనే కాబట్టి
చెట్టు నుంచి తీసుకునే పత్రము, పుష్పము, ఫలము, ఈ మూడు, ఈ మూడు స్వంత వినియోగానికి తీసుకునే సందర్భంలోనూ చాలా సెన్సిబుల్గా ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. వీలైనంత వరకు చెట్టుకి చెట్టుని కొట్టడము, నరకడము ఇత్యాది సుతరాము లేకుండా ఆ ప్రయత్నం చేయాల్సి ఉంది. పువ్వుల విషయంలో, ఈశ్వరుడికి సమర్పించే పువ్వుల విషయంలో కూడా చాలా సెన్సిటివ్గా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పువ్వు మనం పోయిన అవసరమా, నీకు కింద పడిన పువ్వు తీసుకుందామే అని ఆ లెవెల్లో ఉండాలి. ఇంతకీ మనస్సు అనే పుష్పాన్ని వికసించిన మనస్సు, వికసించిన హృదయం అనే పుష్పమును ఈశ్వరుడికి సమర్పించమని సమర్పిస్తే అది సర్వోత్తమైనది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. సమర్ప్యైకం చేతస్సరసిద్ధం ఉమానాథ పద్మం. మనస్సు అనే పద్మము ఒక్కదాని ఒక్క పద్మం, మనస్సు అనే పద్మము నీకు సమర్పిస్తే సరిపోతుంది. అక్కడ సరస్సులో ఏవో నాలుగో ఐదో పద్మాలు వికసించి ఉన్నాయనుకోండి, ఆ సరస్సులో గెడ గెడ ఒకటి వాటిని దిక్కేసి దేవుడు సమర్పించక్కర్లేదు. మనస్సు అనేటువంటి పద్మము సమర్పిస్తే సరిపోతుంది. కనుక అంతటి సెన్సిటివ్గా ఉండి హింస అనేది జీవితంలో లేకుండా చూసుకోవాలి. అహింస భాష్యకాలు అహింస అహింసనం ఇంకే ప్రత్యయంలో మార్పు. ఒక రకం ప్రత్యయానికి అహింస అవుతుంది, ఇంకో రకం ప్రత్యయానికి అహింసనం అవుతుంది. దానికి ఇది అర్థం. రాణిన అపీడనం, రాణులను పీడించకుండా, రాణులను పీడను అలా పీడ కలగకుండా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలా ఎక్కువ ఒకసారి ఎలాంటి నేను ఆఫ్రికన్ ఫారెస్ట్లో, ఆఫ్రికన్ ఫారెస్ట్లో హిప్పో పొటాటస్ అనే జంతువును చూడడానికి వెళ్తున్నాను. జీవిలో హిప్పో పొటాటస్ అది నేలలోనే ఉంటుంది, అలాంటి ఒక హోల్ వాటర్ హోల్ ఉంటుంది. ఆ వాటర్ హోల్లో నేలలో ఉంటుంది, నేలలో అలాగా హాయిగా ఉంటుంది, రోజంతా నేలలోనే ఉంటుంది. అది ఉన్నట్టు కూడా మీరు కనపడదు, చిన్న స్పౌట్ కింద బయట, స్పౌట్ కింద బయట వస్తుంది ముక్కు లాగా. దాని నుంచి గాలి విడిచిపెట్టినప్పుడు పెద్ద జలపాతంలాగా వస్తూ ఉంటుంది, అది హిప్పో పెద్ద జంతువు. ఆ హిప్పో ఉన్నటువంటి వాటర్ హోల్ ఉంటుంది మైల్ రెండు మైల్ దూరంలో ఉంటుంది. ఆ జీప్ ల్యాండ్ రోవర్ జీప్ మనం కాదు అవ్వలేదు, జీప్ వెళ్తూ జీప్ వెళ్తుండగా మా జీప్ డ్రైవర్ చేసే సడన్గా బ్రేక్ వేసింది. ఎందుకంటే ఒక ట్రైన్ ఆఫ్ యాంట్స్, ఈ కథ నాకు బాగా ఇష్టం నేను చెప్పుకుంటాను. ఒక ట్రైన్ ఆఫ్ యాంట్స్ అంటే పెద్ద పెద్ద చీమలు, అడవిలో చీమలు ఉంటాయి, ఆ చీమలు ఒక ట్రైన్గా వెళ్తుంది. ఇప్పుడు మేము ఆటోమేటిక్ వెళ్ళాలి, ఎలాగే మీరు జీప్ పాలిస్తే పోనివ్వచ్చు. ఆపాడు, ఆపి దిగాను. ఆ ట్రైన్ ఆఫ్ యాంట్స్ అని కూడా చూడవద్దు కదా, ఇప్పుడు చూసినట్టే దీన్ని చూడవద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ట్రైన్ అలా పోతుంది, అతను అడిగాను ఎంత టైం పడుతుంది ఈ ట్రైన్, ఈవేళ అవ్వాలంటే అలా పోతుంది ఉంటుంది. చాలా ఉంటాయి లక్షలు కోట్లు వేసి ఏమో ఉంటాయి ఈ వేళకి అది అవును. ఈ పోనడం మీరు పోనమంటే పోనిస్తాను, మేము వెళ్ళలేదు. ఎందుకంటే జీప్ వెళ్ళింది అంటే ఆ యాంట్స్ ఏవో కొన్ని నలిగిపోయి తెచ్చుకుంటాను. ఆ ట్రైన్ని మీరు డిస్టర్బ్ చేసే పద్ధతి లేనే లేదు. ఎలా డిస్టర్బ్ చేస్తాను? అది పెద్ద చీమ, కొన్ని లక్షల చీమలు అలా పోతూ ఉంటాయి. స్టాప్, ఒకవేళ దాన్ని మీరు స్టాప్ చేశారనుకోండి అది కూడా హింస. అవి చాలా చెదరైపోతాయి, అవేమో ఆహారాన్ని వెతుకుంటూ బయలుదేరేదో వాటి మీద ప్రయోజనం ఉంటుంది. వాటిని డిస్టర్బ్ చేయవచ్చు. ఇప్పుడే ఉన్న టీవీలో చూడవచ్చు, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూస్తే ఇంకా ఆఫీస్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళకు వచ్చింది. ఎందుకు చెప్పారంటే ఆ డ్రైవర్ అంత సెన్సిటివ్, తన ఆఫ్రికన్లో అయినా కూడా అంత సెన్సిటివ్. లైఫ్ గడాలా అంత సెన్సిటివ్గా మన వల్ల ఏ ప్రాణికి పేడ కలుగుతా ఉండాలి. హింసా ధర్మాలు వాటిని
మొట్టమొదటి అహింస పెట్టింది. అహింస ఒడ్డు పరపీడనము ఒడ్డు అని చెప్పాడు. అలా చెప్పేదాంట్లో భాగంగానే మీరు భోజన నిమిత్తం పశుపక్షి ఆదులను వధించవద్దు అని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ రకమైన ప్రాక్టీస్ సమాజంలో ఉంది, ప్రత్యేకంగా ఉన్నది, అప్పుడు కూడా ఉంది. ఎవరో కొంతమంది పర్టికులర్గా వెజిటేరియన్ ప్రాక్టీస్ నచ్చి తప్పించి మిగతా వాళ్ళు ఏదో కొత్త ఒక్కో మాంసాహారాన్ని రక్షించి ఆయన కాలంలో కూడా అందుకోసం ఆయన పర్టికులర్గా పరిగెత్తులు పెట్టుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈనాడు బుద్ధిస్ట్ కంట్రీస్ మీరు చూసినట్లయితే థాయిలాండ్, జపాన్, చైనా, ప్రతి బుద్ధిస్ట్ కంట్రీలోనూ 100% నాన్ వెజ్ ఉంటారు. అది ఏమిటో ఆశ్చర్యం. 100% ఆ మాంసాన్ని తినే దాంట్లో కూడా కనపడ్డ ప్రతి ప్రాణిని సంహరించి ఆ మాంసాన్ని తినడం. ఎనీథింగ్ దట్ క్రాల్స్ ఆన్ ఫోర్ లెగ్స్ ఈజ్ వర్త్ హ్యావింగ్ యాజ్ ఎ డిష్ అనే ధోరణిలో అది బుద్ధిస్ట్ కంట్రీస్. చాలా విపూర్ణమైన విషయం. ఇండియాలో కూడా ఇండియాలో భగవాన్ బుద్ధుడు పుట్టాడు. అహింస పతంజలి మహర్షి అహింసను చాలా గట్టిగా చెప్పాడు. ఇండియాలో కూడా చాలా హింస ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆహారం నిమిత్తం హింస కూడా పరిహరిస్తే మంచి. ఆహారం కోసం చేసే హింస, ఏ ప్రయోజనం లేకుండా చేసే హింస, ఒక హింసల్లో ఏ ప్రయోజనం లేకుండా చేసే హింస చాలా నికృష్టమైన మహాపాపం. ఆహారం కోసం చేసే హింసకి కొత్త ఒక్క జస్టిఫికేషన్ ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అనేది భగవంతుడే ఎలా పెట్టాడా అన్నట్టుగా అనిపిస్తుంది లోకాన్ని చూస్తే, ప్రకృతిని చూస్తే. కాబట్టి నేను వీళ్ళు జనం కోసం ఈ నేపథ్యంలో మోక్షం వీళ్ళు భగవంతుడు సృష్టించేదేమో సరే కానీ అని దాన్ని ఎడ్జస్ట్ అవ్వచ్చు. కానీ వినోదం కోసం చేసే హింస, ఖాళీగా ఉండి చేసే హింస, సెన్సిటివిటీ లేకపోవడం చేయడం చేసే హింస సుతరాలను క్షమించడానికి. నేనే వేదాంతాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు హింసకు చాలా దూరంలో ఉండడం అత్యావశ్యకం. శాంతి, శాంతి అంటే సహనం. ఈ సహనం అనేది ఎలా ఉండాలంటే ఇతరులు అపరాధము చేసినప్పుడు సహించేటువంటి లక్షణం. అది చాలా ప్రధానమైన లక్షణం అంతర్ముఖత్వానికి. అది గుర్తు ఇతరులు అపరాధం చేసినా కూడా సహించుట. శంకర్లు ఎవరు చూడండి, పరాపరాధ ప్రాప్తం అవిక్రియ అంటే ఇతరులు వస్తారు, వచ్చి వాళ్ళు 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 ఒకరి పడిగా అపరాధం కూడా చేస్తారు. అపరాధ ప్రాప్తం వాడు వచ్చి అంటే అపరాధంతో సహా వస్తారు, ఏదో అపరాధం చేస్తారు, ఏదో తప్పుగా మాట్లాడుతారు, తర్వాత అవకతవ మీద ఏదో చేష్ట చేస్తారు, అపరాధం చేస్తారు. కొంతమంది చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు, చాలా అపరాధాన్ని చేస్తారు. అప్పుడు ఆ అపరాధం చేసినప్పుడు కూడా మనస్సు ముందు వికారము లేకుండా ఉంటారు. చాలా కష్టం, చాలా కష్టం. మనిషి చాలా అధికంగా చాలా బాగా అంతర్ముఖుడైతే మాత్రమే అలా ఉండగలుగుతాడు. లేకపోతే ఇతరులు చేసిన అపరాధముల వల్ల ఎంతో కొంత మనిషి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు. దాన్ని ప్రొటెస్ట్ చేయటం, తిరగబడటము, ప్రతీకారము చేయుట ఇలాంటివేమో చేస్తూ ఉంటాడు. సో అది ఏమి చేయకుండా అలా సహించేయడం అనేది అది దట్ ఈస్ కాల్డ్ క్షాంతి. ఈ సందర్భంగా మీకు ఇద్దరు ఫిలాసఫర్స్ వ్యూ మీకు నేను మనం చేస్తాను. టాల్స్టాయ్ అనే ఒక ఫిలాసఫర్, రష్యా ఫిలాసఫర్, రష్యన్ ఫిలాసఫర్, పోయిట్ అండ్ ఫిలాసఫర్. నైపా పేరు వినాలంటే నోట్లు కూడా ఇచ్చినట్టున్నారు. నైపా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఫ్రమ్ బహామాస్ నుంచి అక్కడి నుంచి వచ్చాడు, కారిబియన్ నుంచి వచ్చాడు. ఇండియన్ ఆరిజిన్, ఇక్కడి నుంచి కారిబియన్ గేట వెస్టిండీస్కి అక్కడికి గయానా మొదలైన చోట్ల చాలామంది ఇండియన్స్ వెళ్ళారు. మీకు తెలుసా అక్కడ ఒక 50% ఇండియన్స్ ఉంటారు. మీకు తెలుసా సూరినేమ్ అనే దేశం వల్ల ఆ దేశంలో భాష హిందీ, సూరినేమ్ హిందీ, అక్కడ స్టేషన్స్ రాజభాష హిందీ. సో గయానా, గయానా ఒక దేశం కాదు, 50% హిందువులు ఉంటారు.
దాని ప్రెసిడెంట్ భరత్ జగదీష్ ఇండియన్స్ వెళ్ళారు, మనుషులు స్థానంలో వెళ్ళారు. అది కూడా ఎలా వెళ్ళారంటే బీహార్ నుంచి వెళ్ళారు, వలస వర్కింగ్ క్లాస్ వలస. బ్రిటిష్ వాళ్ళ వాళ్ళకి ఉండేది, బ్రిటిష్ వాళ్ళు గయానాన్ని పాలించేవాళ్ళు. గయానా రవి ఆస్థానం సామ్రాజ్యం కదా బ్రిటిష్ అంటే, అది సౌత్ అమెరికాలో గయానా బ్రిటిష్ సంస్థల్లో ఉంది, ఇది ఇండియా బ్రిటిష్ సంస్థల్లో ఉంది. గయానా అంతా కూడా చెరుకు తోట, అంతా చెరుకు తోట మూలంగా ఉండదు, అంతా చెరుకు తోట. నేను గయానాలో ఉన్నాను, ఆశ్రమం ఉంది. సో అక్షర అక్షరాత్మానందాన్ని మహాత్మ ఎంతలో ఉంటుంది. సో ఆయన ఆహ్వానం చేస్తే వెళ్ళాను. గయానాలో హిందువులు 50% హిందువులు ఉంటారు. ఎనీవే సో ఈ గయానాకి హిందువులు ఎందుకు తీసుకెళ్ళారంటే, అక్కడ చెరుకు తోట, చెరుకు తోటలో పనిచేయడానికి కూలీలు కావాల్సి వచ్చి ఈ బీహార్లో సాధించి వేశారు. కావాలి కూలీలు, చెరుకు తోటలో పనిచేసి కూలీలు కావాలి, మంచి మంచి జీతాలు ఇవ్వబడతాయి అని సాధించి వేశారు. వస్తారు అంటే వీళ్ళు అడిగారు ఎక్కడా అంటే, బ్రిటన్ అయితే వస్తూ ఉన్నారు కానీ ఆ సౌత్ అమెరికా అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు సౌత్ అమెరికా. బ్రిటన్ అంటే వీళ్ళు పరిపాలించిన వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అక్కడికైతే వస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటే బ్రిటన్ అని చెప్పారు, చెప్పి షిప్ పెట్టించారు. షిప్ బ్రిటన్ అయితే 30 రోజులు పడుతుంది, సౌత్ అమెరికా గయానా అయితే 45 రోజులు పడుతుంది. ఇది 45 రోజులు పడుతుంది. ఏమిటంటే ఎంత ఆలస్యం అవుతుందంటే, సముద్రంలో గాలి అది విరుద్ధంగా ఉంటుంది, ఆలస్యం అవుతుంది. వీళ్ళందరినీ గయానాలో దింపారు, దింపి ఇదే బ్రిటన్ అని చెప్పారు. టాల్స్టాయ్ నైపాల్, ఈ నైపాల్ అక్కడి నుంచి వచ్చాడు. అర్థమైంది, ఇది ఇండియన్ ఆరిజిన్ మ్యాన్ నైపాల్. ఇక్కడ టాల్స్టాయ్ నైపాల్ వాళ్ళిద్దరూ కూడా ఇండియాని బాగా ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసి నైపాల్ అన్నాడు, ఇండియన్ సొసైటీ ఈజ్ రాటెన్. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు అందరూ ఎవరూ డ్యూటీ చేయరు, అయినా కూడా జనులు సహిస్తారు. రోడ్డు మీద ట్రాఫిక్కి బర్రె అడ్డంగా వస్తుంది, అయినా కూడా సహిస్తారు. దాని చుట్టూ పోతారు కానీ బర్రె అసలు రోడ్డు మీద రాకుండా ఉండే ఉపాయం గురించి ఆలోచిస్తారు. తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి స్తంభాలు వేసేసి పందులు వేసేసి మ్యారేజ్లో లేకపోతే పూజ చేస్తూ ఉంటారు. చేస్తుంటే అరే రోడ్డు మీద చేయకూడదు కదా, తీసేయండి అని ఎవరో అనడు కూడా, ఎవరో ప్రొటెస్ట్ కూడా చేయడం, అందరూ పక్క రోడ్డు పోతారు. తర్వాత కార్లో వెళ్తుంటే ఎదురుకుండా వస్తూ ఉంటారు, వాళ్ళు అటువైపు వెళ్ళాల్సిన వాడు ఇటు వచ్చేస్తూ ఉంటారు. అరే ఎవరినా సపోజ్ డ్రైవ్ అనిపిస్తే డ్రైవ్ దర్శన ఫోన్ అని ఎవరు చెప్పడం, వాడు వీడే తప్పకుంటాడు, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇండియన్ సొసైటీ ఇట్ హ్యాస్ లాస్ట్ ద కెపాసిటీ టు ప్రొటెస్ట్. అన్యాయాన్ని ఎదిరించే లక్షణం లేకుండా వీళ్ళు దద్దమాటలు తయారైనారు అని చాలా సివియర్ అటాక్ చేస్తూ నైపాల్ ఒక పుస్తకాన్ని రాశారు. టాల్స్టాయ్ ఇచ్చాడు ఇండియా, ఆయన రాశాడు. ఈ సృష్టిలో ఇండియన్స్ అంత స్పిరిచువల్ పీపుల్ ఎవరూ లేరు. ఎంత స్పిరిచువల్ అంటే ప్రభుత్వాధికారులు తమ కర్తవ్యాన్ని చేయకపోయినా క్షమిస్తారు. రోడ్డు మీద బర్రెలు ఇటువంటి తిరుగుతూ ట్రాఫిక్ మీద అడ్డం వచ్చినా కూడా క్షమిస్తారు, సహిస్తారు. ప్రభుత్వం రోడ్లు వేయకపోయినా కూడా సహిస్తారు తప్ప ప్రొటెస్ట్ చేయలేదు. వీళ్ళంత స్పిరిచువల్ పీపుల్ సృష్టిలో ఎవరూ లేదు. ఐ లవ్ దిస్ పీపుల్ అని టాల్స్టాయ్ రాశారు. మీకు ఈ రెండింటిలో ఏది నచ్చింది? నాకైతే టాల్స్టాయ్ రాసింది నచ్చింది. కాబట్టి ఒక ఇండివిజువల్ లెవెల్లో యూఆర్ దే, మీరు సొసైటీ గురించి చెప్తే మీ గురించి మీరు చూడండి. మీకు ఇతరులు మీ ఎడల అపరాధం చేసినట్లయితే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ? డూ యూ వాంట్ టు ప్రొటెస్ట్? డూ యూ వాంట్ టు ఫైట్? ఆర్ డూ యూ వాంట్ టు అబ్జార్బ్
of it and remain unperturbed, avikriya. అంటే మనస్సులో మనస్సులో కల్లోల పడకుండా, అంటే కొంతమంది ఏం చేస్తారు, ఫైట్ చేస్తారు, కొంతమంది మైండ్గా ప్రొటెస్ట్ చేస్తారు, కొంతమంది తమలో తాము కుతకుతలాడిపోతారు. పైకి దాని ధైర్యం లేక కొంతమంది కొంచెం టిమిడ్గా ఉంటారు, కొంచెం టిమిడ్గా ఉంటారు, కొంతమంది చాలా అవుట్గోయింగ్గా చాలా పౌరులుగా ఉంటారు. మనుషుల స్వభావంలో భేదాలు ఉంటాయిగా. ఈరోజు పహిల్వాన్ కూడా కొంచెం పిక్కిగా ఉండొచ్చు, బక్క చిక్కుంటాడు, వాడు ఎగిరి ఇస్తూ ఉంటాడు, అది స్వభావాన్ని బట్టి. కాబట్టి ఒక అపరాధం జరిగినప్పుడు ఈ ఫైట్ ఎగిరిస్తాడు, ఈ ప్రొటెస్ట్ ఫైట్ చేయడు, ప్రొటెస్ట్ చేయడు, తనలో తాను మాత్రం కుతకుతలాడిపోతావు, ఈ దేశం ఏమైపోతుంది, నాశనం అయిపోతుందని అలాగే కళ్యాణ పడిపోతాం, మనస్సు అంతా చెడగొట్టేసుకుంటూ ఉంటారు. ఈ మూడు కూడా అన్స్పిరిచువల్ వరల్డ్ అవ్వచ్చు, న్యాయబద్ధము కావచ్చు, నేవే కరెక్ట్ కావచ్చు, ధర్మాధర్మంలో మీమాంస కాబట్టి ఆల్ వరల్డ్ బహిర్ముఖ దృష్టి, ఆ మూడు కూడా బహిర్ముఖత్వం. అవిక్రియ ఒక చిరునవ్వుతో ఆశీర్వదించేసి తన తను నిర్వికారంగా ఉండిపోతా, అది ఒక గొప్ప గోణము. శాంతి శాంతి అలా చిరునవ్వుతో అభ్యాసం చేస్తే బాగుంటుంది. అభ్యాసం చేయాలి, అభ్యాసం చేస్తే దాంట్లో ఉన్న మహిమ మీకు అనుభవానికి వస్తుంది. దాన్ని ఏం వర్ణిస్తారు, వర్ణించడం కష్టం, అనుభవానికి తెచ్చుకుంటేనే బాగుంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే చిన్న చిన్న అపరాధములు ఉంటాయి, అవి మీకు తెలుస్తాయి, తెలిసినా కూడా మీరు ఎలా సహించలేదు, అలా సహించేస్తాం. ఇంట్లో కొడుకు కూతురు భర్త భార్య ఇవో అపరాధాలు చేసుకుంటారు, అర్థం చెప్తారు, అయితే చెప్పి చేయకుండా స్వతంత్రంగా చేసేస్తారు. అలాంటి అపరాధాలు ఉంటాయి చేస్తారు, చేసినా కూడా అపరాధం తెలిసి కూడా సహించు. ఎందుకంటే అల్టిమేట్గా ఈ సంసారం అనేది మిథ్య, ఎన్నో రియాలిటీ టు ఆల్ దిస్. ఇప్పుడు సినిమా లాంటిది ఈ సంసారం, ఇప్పుడు సినిమాలో విషయం ఇలా ఉండాలా అలా ఉండాలా అని ఎలా ఎలా ఉండాలో, సినిమాలో ఆ డైరెక్టర్ ఇలా పెట్టేది ఏమిటి, సీను ఇలా పెట్టకూడదు అలా పెట్టాలని మీరు తెలియజేయకుండా మంచి సీన్ పెట్టించారనుకోండి, క్యా పడలేదా. ఎందుకంటే అది సినిమా కదా, దాంట్లో అది స్వప్న సదృశ్యం చాలా, దాంట్లో ఈ సీన్ ఇలా ఉంటుంది అంటే ఆ సీన్ అలా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ జీవితం అనేది ఒక స్వప్నం వంటిది, కాబట్టి జీవితంలో ఘటనలు అనుభవానికి వచ్చేటువంటి నానాత్మము ఇదంతా కూడా కళ నిత్య, అది సత్యం కాదు. తాను ఆత్మనిష్ఠుడై ఉంటే సత్యం, కాబట్టి తాను అంతర్ముఖుడుగా ఉండాలి. అక్కడ జనులు అపరాధం చేసినప్పుడు ఎగిరి కొడుతూ ఉంటే మీరు బహిర్ముఖులుగా ఉండిపోతారు తప్ప మీరు అంతర్ముఖంగా నేర్చుకోలేదు. ఒకప్పుడు అంటే ఆ రోజుల్లో టీవీ కొత్తగా వచ్చిన రోజుల్లో, అంటే 70s 80s, అప్పుడు టీవీలో ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే మిస్సెస్ రజని అనే ప్రోగ్రాం. ఈ రజని అనే ఆమె ఏ అపరాధం ఎక్కడ ఉన్నా కూడా చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాం. ఆ ప్రోగ్రాం యొక్క తాత్పర్యం ఏంటంటే మీరందరూ కూడా బహిర్ముఖులుగా ఉండాలి, ఉండలేకపోతున్నారు, కాబట్టి ఈ ప్రోగ్రాం చూసి ఆ రజనిని ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా అలా ఉండండి. అదే కదా ప్రోగ్రాం యొక్క తాత్పర్యం ఏమైనా, కాబట్టి ఇన్ వన్ సెన్స్ ద ప్రోగ్రామ్ హ్యాస్ వ్యాలిడిటీ, దానికి ఉండే లాజికల్ స్ట్రక్చర్ ఉన్నది, అదంతా కూడా తెలివితేటలతో పెట్టింది. కానీ ఆ సందేశం కూడా కాదు, మీరు ఆ సందేశాన్ని స్వీకరిస్తే మీరు మంచి బహిర్ముఖులుగా తయారవుతారు తప్ప అంతర్ముఖత్వానికి తిరోగతులు ఇచ్చినట్లే అవుతుంది. ఆలోచించండి. కాబట్టి అది క్షాంతి పరాపరాధ అవి తిరిగి అకామిడేట్ చేసే అపరాధం చేసి
అంటే మీరు బోధిస్తే తప్పలేదు, కానీ మీ మనస్సులో వికారం అనేది పెట్టుకోకుండా అకామిడేట్ చేయటం. శాంతికి అంటే అకామిడేషన్. వాట్ ఈజ్ ఇట్ దట్ యూ అకామిడేట్? యూ అకామిడేట్. సో చూడండి, నేను ఒక వాక్యం గుర్తొచ్చింది, రవీంద్రనాథ్ ట్యాగోర్ ఉంది గీతాంజలి అనే ఒక మహాగ్రంథం, దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు గీతాంజలి. దాంట్లో ఆయన అంటాడు, రవీంద్రనాథ్ ట్యాగోర్ అంటారు, నా మాటలో చెప్తున్నాను ఎందుకంటే కష్టం చేసి కొట్టుకోవడం కదా, వేదమంతా కష్టం చేసినట్టుగా. వెన్ యువర్ గుడ్ ఈజ్ స్పోకెన్ యాజ్ ఈవిల్, అంటే మీరు మంచి మంచితనంతో చేసిన దాన్ని దుష్టమైనదిగా చిత్రిస్తారు. వెన్ మీలో లేని దోషములను మీకు ఆరోపిస్తారు, దే స్పీక్ ఇల్ ఆఫ్ యూ, తర్వాత మీ సెన్సిటివిటీని హర్ట్ చేస్తారు, మీ యొక్క ఆ సెన్సిటివ్ ఫీలింగ్స్ని ఖాతం చేయకుండా వాటిని ఆఘాతం కలిగిస్తారు, అట్టి సందర్భములందు మీరు అంత వారిని క్షమించి మీరు చిరునవ్వుతో ఉండగలిగితే అది ఏ గొప్ప విజయము, దట్ ఈస్ విక్టరీ అనే పేరుతో ఉంటుంది. మీరు గీతాంజలి అనే గ్రంథంలో దట్ ఈస్ విక్టరీ అనే పేరుతో పోయమ్స్ ఉంటాయి. పోయమ్స్ అంటే పేరాలు పేరాలు పేరాలుగా ఉంటాయి గీతాంజలి యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది. కాబట్టి విజయం ఏమిటి, మీరు జీవితంలో విజయం ఏమిటి అంటే ఎదరవాడు అపరాధం చేస్తే వాడిని వాడిని పనిష్ చేసేస్తే అది కాదు విజయం. అలా అపరాధం చేసినా అలా కాముగా నిర్వికారముగా సహించగలుగుతా అది విజయం. మిమ్మల్ని పరాచికాలు ఆడేదనుకోండి, మీరు నిర్వికారముగా సహించగలుగుతా. మిమ్మల్ని మోసం చేసి ప్రయత్నం చేసేదనుకోండి, సహించగలుగుతా. అది ఈ క్షాంతి హేరు. మీరు అనొచ్చు ఈ క్షాంతి వల్ల ఉపయోగం ఏమిటి, చూడండి లౌకికమైన ఉపయోగం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. పైగా మీకు లౌకికంగా కొంత ఇబ్బందులు కూడా ఎదురవచ్చు, కాబట్టి లౌకిక ప్రయోజనం కోసం మనం దాన్ని పాటించటం తెలివి తక్కువ అవుతుంది. దాని ప్రయోజనం ఏమిటంటే అంతర్ముఖత్వం, కాబట్టి మీరు చూసుకోవాలి. మీరు లౌకికంగా ఉండాలనుకుంటున్నారా అంతర్ముఖంగా ఉండాలి? బహిర్ముఖంగా ఉండాలంటే ఎవరైనా అపరాధం చేసినప్పుడల్లా వాడి మీద కోర్టులో కేసు ఉంటుంది, అయితే పోలీస్ స్టేషన్లో FIR దర్జీ చేయించడం, వీడు నన్ను అవమానం చేశాడు అని పోలీస్ స్టేషన్లో కేసు ఉంటారు, వీడు నా పరువు ప్రతిష్టలను భంగం కలిగించి పరువు నష్టం దావా అంటారు, వినరా పరువు నష్టం దావా వేసేస్తూ ఉంటారు, అయితే కార్మికులు పెడతారు ఎదలాట. మీరు అలాగే ఉండి బహిర్ముఖంగా ఉండి మీ మీ రైట్స్ కోసం మీరు యుద్ధం చేసేస్తూ ఉంటారు, వాటికి అయితే యూఆర్ వెల్కమ్. బట్ మీరు బహిర్ముఖులుగా మిగిలిపోతారు, మీరు అంతర్ముఖత్వం యొక్క ఆ ఇంటిమేషన్ ఆ పొడ మీకు తెలియాలి, అనుభవానికి రావాలి అంటే ఈ క్షాంతిని మీరు చాలా ప్రేమగా అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. అపరాధిని సహించుట నిర్వికారముగా ఉంట మంచిది. ఆర్జవము అంటే తిన్నమైన స్వభావము కలిగి ఉంట. మన మీరు ఏమనుకోలేదో మాట్లాడతా, మీరు అమెరికా బ్రిటన్ ఏమో మాట్లాడు పనిచేయలేదు, యూరప్ ఇత్యాది స్థలానికి వెళ్ళినట్లయితే అక్కడ సోషల్ లైఫ్ మోర్ ఆర్ లెస్ ఫ్రూట్ఫుల్ అండ్ ఫెయిర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది మోర్ ఆర్ లెస్. వెరాజ్ ఇండియన్ సొసైటీలో సోషల్ లైఫ్ చూసినట్లయితే చాలా డీవియస్గా ఉంటుంది. డీవియస్ అన్ట్రూత్ఫుల్, ఎవడు సత్యం పలకదు, అన్ట్రూత్ఫుల్గా ఉంటుంది, తర్వాత మోసపూరితంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు నేను న్యూస్లో ఒక ఐటమ్ చూశాను, బాంబేలో 15 అంతస్తుల బిల్డింగ్లో 15 అంతస్తులు బిల్డింగ్ మొత్తం 20 అంతస్తులు, 5 అంతస్తులు ఆ పైన ఇంకో 15 అంతస్తులు, వాటి నిండా ఫ్లాట్స్ కట్టేసి అందరూ ఫ్లాట్స్ పోయేసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, ఆ ఫ్లాట్స్కి తమ కొడుకు కూతురికి విల్లును కూడా రాసేసి రిజిస్టర్ కూడా చేస్తారు. ఇప్పుడు ఏమైనా నిర్ధారణ అయిందంటే అవన్నీ ఇల్లీగల్.
ఫెస్టివాల్ నుంచి వాటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎలా ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఎలా ఇచ్చారు, డ్రైనేజ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు. అంటే అర్థమేంటి, ఇల్లీగల్ అయినా రిజిస్టర్ చేసేయచ్చు, ఇల్లీగల్ అయినా అన్ని సర్వీసెస్ అన్నీ తీసేసుకోవచ్చు. దేనికి ఇవ్వాల్సిన వర్షం దాన్ని ఇచ్చుకుంటూ పోతే మీరు చార్మినార్ కూడా మీ పేరు మీద రిజిస్టర్ చేసేసుకోవచ్చు. ఒక అతను అఫిడవిట్ పట్టుకొచ్చాడు, పార్లమెంట్లో చూపించాడు. ఆ అఫిడవిట్ ఏంటంటే బెంగళూరులో పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్యాలెస్ ఏదో ఉంది, అది తన పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా ఏదో సంథింగ్ అయితే చార్మినార్ తన పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా ఈ చార్మినార్ వీరికి నేను అమరమైనది అనేది అఫిడవిట్, నోటరైజ్డ్ అఫిడవిట్ పట్టుకొచ్చినారు. అంటే అర్థమేంటి, సత్యము అక్కర్లేదు. మీరు నోటరీ సర్టిఫికెట్ కావాలంటే సత్యంతో సంబంధం, ఆ నోటరీ 25 రూపాయల స్టాంపు పేపరు, నోటరీ గారి సంతకము, ఆ స్టాంపు స్టాంపు చేప ఉండాలి గట్టిగా, దాంట్లో ఉన్నది సత్యమా సరే నాకు ఇస్తాను. సో సోషల్ లైఫ్ అంత డీవియస్గా ఉండడము, అంత అసత్య ప్రధానంగా ఉండడము చాలా దురదృష్టకరమైన పరిమాణం. కేవలం ఈ కారణం చేతనే భారతదేశము డెవలపింగ్ కంట్రీగా మిగిలిపోయినది. డెవలప్ కాకపోవడానికి కారణం ఇదియే. అమెరికాలో ఒక రాంచర్ ఉన్నాడు. రాంచర్ అంటే పశు పోషకం, పశువులను పాలిస్తాడు. అక్కడ పశువులు అంటే బర్రెలు ఉండవు, అమెరికాలో బర్రెలు ఉండవు. ఏ బర్రెలేమో అడవి బర్రెలేమో ఉన్నాయి, వాళ్ళందరినీ చంపేశారు దుస్తులు. మొత్తానికి బర్రెలనే ఉండవు, వాళ్ళకి గోవులే. మీకు గోక్షీరం కావాలంటే ఇండియాలో దొరకడం కష్టం. అభిషేకం చేసుకోవాలంటే గోక్షీరం, ఆవు పాలు ఎక్కడ ఉంటాయి, అన్ని బర్రె పాలే దొరుకుతాయి. అక్కడ అమెరికా వచ్చారంటే మీరు గోవులు కావాల్సింది అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే పాలు అంటే ఆవు పాలే, వెరీ ఇంట్రెస్టింగ్ విషయం. సో ఈ ఆవులు ఉంటాయి, ఈ ఆవులు 500 ఆవులు అలా ఉంటాయి కాన్సెప్ట్. అతను ఒక హోటల్ చైన్కి రోజు మార్నింగ్ 1000 లీటర్స్ మిల్క్ సప్లై చేయాలి. దట్ ఈస్ ది అగ్రిమెంట్. వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్లో 1000 లీటర్స్ పెద్ద కంటైనర్లో 1000 లీటర్స్ మిల్క్ నింపేయటము, అది డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఆ హోటల్ చైన్ కంప్లీట్ వచ్చేయటం, దట్ ఈస్ ది ప్రాసెస్. అలాగే చేసుకోవాలి. ఆ రాంచ్కి మేనేజర్ మన ఇండియన్, ఇండియన్ సినిమా ఓ రోజు 950 లీటర్స్ మిల్క్ కలెక్ట్ అయింది, 50 లీటర్స్ తక్కువ కూడా కంపల్. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేయాలి, 1000 లీటర్స్ పంపించేటువంటి అగ్రిమెంట్, అరే 50 లీటర్స్ తక్కువైంది అని పాపం అతను మలగుళ్ళాలు పడుతున్నాడు. అరే 50 లీటర్స్ తక్కువైంది ఎలాగా, అది ఫిలప్ చేయగలుగుతామా లేకపోతే తక్కువగానే పంపించాల్సి ఉంటుందా అని మలగుళ్ళాలి. అంటే మన ఇండియన్ అన్నాడు, ఇది వెళ్ళి సింపుల్, నువ్వు ఏది నీ సాధించుకుంటున్నా, నువ్వు ఎంత దుట్టు తీర్పు ఉన్నావు, కానీ వెరీ రెడీలీ ఇట్ కెన్ బి సాల్వ్, ఇంత దిద్దుకోవాల్సింది ఏం లేదు దాంట్లో అన్నాడు. అంటే వాడు అలాగా మేనేజర్ చాలా మంచి బ్రైట్ ఐడియా అని చెప్తాను ఏమో అనుకున్నాను, అనుకునే ఏమిటి చెప్పు అని చాలా ఉత్సాహంగా అడిగాడు. నీళ్లు కలిపితే సార్ 950 లీటర్స్ అండి, 50 లీటర్స్ పాని పోవాక చెప్తే అతను ఏం చేసేదంటే, చూడు ఈ కారణంగానే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాలు పాలించారు అండ్ నౌ ఐఎమ్ గివింగ్ యూ ఏ వార్నింగ్ అండ్ ఐ విల్ సబ్మిట్ దట్ వార్నింగ్ ఇన్ రిటర్న్ టు యూ. ఆ అకౌంట్స్ వాళ్ళు వచ్చిన తర్వాత నీకు రిటర్న్గా నీకు వార్నింగ్ ఇస్తారు. ప్రస్తుతం నీకు నేను వెర్బల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇఫ్ యూ ఎవర్ ప్రపోజ్ సచ్ ఎ కరప్ట్ థింగ్ యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఈ వార్నింగ్ మీకు ఇంకో గంట పోయాక అకౌంట్స్ వాళ్ళు వచ్చాక లెటర్ హెడ్ మీద నేను సైన్ చేసి ఇస్తాను, నెవర్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పాడు. డిస్మిస్ చేయలేదు, లేకపోతే ఆన్ ది స్పాట్ డిస్మిస్ చేసినా కూడా ఆశ్చర్యపడుతుంది. మీరు అడగచ్చు అండ్ ఆ సొసైటీ అలాగే ఉంటుందా, ఎస్ సొసైటీ ఈజ్ లైక్ దట్. వాళ్ళు కూడా లా వైలేట్ చేసిన చోట వైలేట్ చేస్తారు, కానీ ఇంత అసత్య ప్రధానమైనటువంటి సోషల్ లైఫ్ ఉండదు. అసత్యం ఉంటుంది కానీ సత్యం ఇస్ ది బేసిస్ ఫర్ సోషల్ లైఫ్. మన సొసైటీలో ఎలా ఉంది, సత్యం ఉంటుంది
అనే అసత్యము బేసిస్ ఫర్ సోషల్ లైఫ్. ఎలక్షన్ అయిన వెంటనే ఫస్ట్ ఎఫిడవిట్ అసత్యం ఉంటుంది. ఫస్ట్ ఎఫిడవిట్ ఏమిటి, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వీడు సమర్పించే ఫస్ట్ ఎఫిడవిట్ ఏమిటి, ఎలక్షన్కి వీడు పెట్టిన ఖర్చు. వీడు ఎఫిడవిట్ సమర్పించాలి, దానికి మళ్ళీ సిగ్నేచర్లు నోటర్లు అన్నీ ఉంటాయి, అది సమర్పించాలి. సమర్పిస్తేనే ఎంపీగా వీడు ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో వీడు అసత్యం చెప్పాడు, అంటే వీడు ఎంపీగా వీడు బ్రతుకు అసత్యంతో ప్రారంభమవుతుంది. ఎంతమంది ఎంపీలు అసత్యంతో ప్రారంభమవుతుంది, మోర్ ఆర్ లెస్. సో సో అసత్యం అనేది ఇట్ ఈస్ సచ్ ఏ కామన్ గ్రౌండ్ ఫర్ సోషల్ లైఫ్ అన్నట్టుగా ఉండడము చాలా దురదృష్టకరమైన విషయం. అది మార్చే కాదు, భారతదేశము అది సూపర్ పవర్ లెవెల్కి రాదు, అది మారుతుందని ఆశిస్తున్నాం. మనం ఆశావాదులు కదా, కాబట్టి అది ఆత్యం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి మీరు మీరు నా గురించి ఒక రికమెండేషన్ చేయండి అని చెప్పారు. అంటే ఫలానా వాళ్ళు చేయొచ్చు, కానీ నేను అన్నాను చూడండి మీరు నన్ను రికమెండేషన్ చేయమన్నారు, మీ గురించి నాకేమీ తెలియదు, ఎలా రికమెండ్ చేస్తాను తెలియకూడదు. ఇదిగో బ్రోషూర్ తీసుకొచ్చాను చదివి రికమెండ్ చేయండి అంటే చూడండి అలా రికమెండ్ చేయడం కష్టం అవుతుంది. నాకు మీ గురించి బాగా తెలిసినట్లయితే నేను ఆ మాట చెప్పేస్తాను, కానీ మీరు ఉన్నారు ఫలానా మంచి పండితులు సమర్థులు యోగ్యులు, మీరు వీరిని కన్సిడర్ చేయండి అదేదో సెలక్షన్కి అని నేను చెప్పడానికి నాకేమో అభ్యర్థం లేదు. నా మాటకు విలువ ఉందని కనుక మీకు అనిపిస్తే నేను చెప్తాను, కానీ ముందు నాకు మీరు తెలియాలి. నాకు మీరు తెలియదు కాదండి, మనం ఎప్పుడో కలిసాం కదా పదేళ్ళ క్రితం, పదేళ్ల క్రితం కలిసాము ఉంటే చూసాను తప్ప అయినప్పుడు మీ. సో అయితే మరి మీరేం చేస్తారు అన్నా మీరు రికమెండ్ మోర్. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఆర్జవం, రుజువైన ప్రవక్త, సత్యము బేసిస్గా ఉండే ప్రవక్త. ఇప్పుడు మీరు ఒక సత్యం చెప్పారనుకోండి, యూ కెన్ ఫర్గెట్ ఇట్, ఆ ఫైల్ మూసేయచ్చు. మీరు సత్యం చెప్పకుండా అసత్యం చెప్పారనుకోండి, అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ ఉంటుంది. ఈ అసత్యాన్ని నిలబెట్టడం కోసం ఇంకో 2, 3, 4 అసత్యాలు మీరు చెప్పాలి. చాలా హానికరమైన విషయం. దీనివల్ల ఏమవుతుందంటే మనస్సులో సత్యం చెప్పినప్పుడు శాంతి ఉంటుంది, అసత్యం చెప్పినప్పుడు అశాంతి ఉంటుంది. శాంతమైన మనస్సులోనే మీరు ఆత్మస్వరూపాన్ని అరయగలుగుతారు, అశాంతమైన మనస్సులో ఆత్మాన్ని మతం కూడా కావు. మీరు దేహం ఆరోగ్యంగా ఉండి మనస్సు అశాంతంగా ఉన్నప్పుడు మీరు ఆత్మస్వరూపం. అశాంత మానసో వాపి విజ్ఞానే నైన మాత్మీయా, పదోపనిషత్తులో శ్లోకం మంత్రం. అశాంత మానసు ఈ ప్రజ్ఞానంతో అంటే సూక్ష్మమైన బుద్ధితో ఈ ఆత్మస్వరూపము పొందుతా అనేది, అశాంత మానసును పొందుతా అనేది సంభవము కాదు. కాబట్టి అంతర్ముఖత్వము మనకు ఉండాలి అంటే బాహ్యము ముందు రుజు ప్రవర్తన ఉండవచ్చు. రుజు అంటే తిన్నమైన ప్రవర్తన, ఫెయిల్ అండ్ ఫ్రాక్ట్, బి ఫెయిల్ బి ఫ్రాక్ట్. అలా ఉన్నట్లయితే మీకు మనస్సులో శాంతి నెలకొని శాంతి నిలయమైపోతుంది. అప్పుడు అటువంటి హృదయంలో ఆత్మస్వరూపం సరళంగా సాక్షాత్కరించు. ఆత్మ శంకర ఆత్మ రుజుభావ అంటే రుజువుగా ఉంటా, తిన్నగా ఉంటా అంటే ఏంటి, ఇలా అప్రైట్గా టైట్గా నడిచి వెళ్ళాలి అలా కాదు. ఈ రుజువుగా ఉంటా అనేది సౌండ్స్ లైక్ ఎ పాజిటివ్ క్వాలిటీ, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్వాలిటీ. ఏమిటి, అవక్రత్వం, వక్రబుద్ధి లేదు, వక్రబుద్ధి లేదు. ఒక దీన్ని సైకాలజీలో కూడా చెప్తారు, సైకాలజీలో కాంగ్రియన్స్ అనే ప్రిన్సిపల్ ఒకటి. కాంగ్రియన్స్ అంటే
బిలాంగ్ టు రియల్నెస్. అంటే సంకల్పము, మాట, చేత మూడు ఒకే దిశలో దాన్ని అంతఃకరణ శుద్ధి అవకరణత్వము అంటున్నారు. వేరే సంకల్పించేది ఒకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి. ఇది ఒక శ్లోకం ఉంది, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మన్యన్యత్ దురాత్మన. అర్థమైందండి, మనసి అన్యత్, మనస్సులో వేరొకటి, మాటలో వేరొకటి, చేతలో వేరొకటి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్ములు దేనిని సంకల్పిస్తారో అదే చెబుతారు, అదే చేస్తారు. మీరు సంకల్పించినదే చెప్తే సత్యం, సంకల్పించి చెప్పిన దాన్నే చేస్తే అది మోసము లేని ప్రవృత్తి. మీరు సంకల్పించింది వేరు చెప్పింది వేరు అయితే అసత్యం. చెప్పింది సంకల్పించింది కాకుండా మరొకటి ఏదో చేస్తే మోసము అవు, మోసము. లోకంలో మోస ప్రవృత్తి చాలా అధికంగా మన జీవితంలో మోస ప్రవృత్తి, వక్ర ప్రవృత్తి మన దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవాలి. ఇంకో విషయాన్ని చెప్పదు, అంత ప్రాక్టికల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ క్రితం మీకు పద్మనాభంలో స్థలం ఉంది, అది అప్పుడు అమ్మేశారు, ఏదో డబ్బు కావాల్సి వచ్చి అప్పుడు అమ్మేశారు. అమ్మేస్తే సడన్గా ఆ స్థలం యొక్క ధర 1000 రెట్లు పెరిగింది. అప్పుడు నాకు 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు 1000 రూపాయలు పొందుతుంది అని వాడి దగ్గరికి వెళ్ళి, ఎవరంటే మీరు నా దగ్గర 1000 రూపాయలు కావాలనుకుంటున్నా అన్నారు, ఇప్పుడు మీకు 1000 రూపాయలు వచ్చింది కదా, నాకు ఏదైనా మీరు ఇవ్వాల్సిందే అని అడిగాడు. అడిగితే వాడు అలా ఎలా ఇస్తామంటే అప్పుడు అమ్మేది కదా నేను మొత్తానికి ఇదో కుస్తి ప్రారంభం, సరే ఫోన్లను తీసుకోండి, 1000 రూపాయలు 5000 రూపాయలు తీసుకోండి అని వాడు ఇచ్చాడు తెచ్చుకోవచ్చు. ఇదంతా కూడా వక్ర బుద్ధి అనుభవం. రుజుబుద్ధి ఎలా ఉంటుంది, నేను అమ్మినప్పుడు ఏ ధరకమైనా అమ్మాను, ఇప్పుడు వాడు వచ్చి ఇదిగో అమ్మిన దాని వల్ల నాకు లాభం ఎక్కువ వచ్చింది, నీకు కొద్దిగా ఇస్తున్నా తీసుకో అని ఇచ్చినా నాకు వద్దు అని తిరస్కరించాలి తప్ప తీసుకోకూడదు. లోకంలో లిటిగేషన్స్ ఎన్నుంటాయి, మీరు కోర్టుకు వెళ్ళి లిటిగేషన్స్, ఇప్పుడు నేను చెప్పిన బేసిస్ మీద ఎన్ని లిటిగేషన్స్ ఉంటాయో తెలిసిన 100కి 99 లిటిగేషన్స్ అలానే ఉంటాయి. ముందు అమ్మేస్తాడు, ఆ డబ్బుతో కనిపెట్టేస్తాడు, ఈ లోపల అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ధరలు 1000 రెట్లు పెరుగుతాయి, నా భూమి వీళ్ళు ఆక్రమణ చేశారు నాకు కావాలని మొదలు, వీళ్ళందరినీ ఈ అసత్య గ్రూపులందరినీ పోగేసిన రాజకీయ పార్టీ వాళ్ళు వస్తున్నారు, భూముల్ని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళని స్వాధీనం చేసుకుని వీళ్ళు అమ్మారు, అమ్మి డబ్బులు తీసుకుని అదే ఖర్చు పెట్టేశారు వాళ్ళు. సో ఈ విధంగా సోషల్ లైఫ్లో వక్రత్వం అనేది సుతరాము తగదు, అది ఎక్కువగా ఉంది. ఒక దృష్టాంతంగా చెప్పాను నేను, మన వ్యక్తిగత జీవితంలో వక్రత్వం అనేది అసలు రూపాయలో 40% కూడా ఉండరాదు, అవక్రమం. అంత దీన్ని త్రికారణ శుద్ధి అని, మనస్సు, వాక్కు, చేష్ట ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. మనస్సు, వాక్కు, చేష్ట అని అలా ఒక్కరకం కనగా ఉండరాదు. ఇంకా ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణః పూర్ణమాదాయ పూర్ణమస్య పూర్ణమాదాయ.